బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దభావి వెంకటరెడ్డి తనయుడు మహేశ్వరరెడ్డి జ్ఞాపకార్థం అల్మాస్గూడలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతోంది. 2వ రోజు పోటీలను జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దేప సురేఖ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. 2వ రోజు బాలాపూర్ ప్రెస్ మీర్పేట్ పోలీసుల జట్లు తలపడగా మీర్పేట్ పోలీస్ జట్టు ఘన విజయం సాధించింది. పెద్దబాయి మహేశ్వరరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారు పెద్దబాయి వెంకటరెడ్డి గారు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి పెద్దబాయి వెంకటరెడ్డి గారు వారి కుమారుడి జ్ఞాపకార్థం 3 రోజుల టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు 2వ రోజు నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా రేపు 3వ రోజు ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ ఉంటుంది రేపు. ఫైనల్ మ్యాచ్ రోజు మదియాష్కి గారు అతిథులు, అదేవిధంగా మల్లెడ్డి రంగారెడ్డి గారు, కుమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు, అదంకి దయాకర్ గారు, సీతక్క గారు మరియు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క రేపు జరగబోయే మ్యాచ్ ఫైనల్కు అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. క్రీడాకారులు, అదేవిధంగా వెంకటరెడ్డి గారి అభిమానులు ఖచ్చితంగా రేపటి ఈ మ్యాచ్కు రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను.